బ్రహ్మాండమైన మెజారిటీ గెలిపించారు. 45 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఉంది. నేను కూడా రాజకీయాల్లో ఉన్నా, నేనేం కొత్త కాదు. కానీ ఎప్పుడూ లేనంత గెలుపు మీరు సాధించారంటే, నిలబడిన ప్రతి ఒక్కరిని గెలిపించారు. 93% గెలిపించిన ఘనత, 57% ఓట్లేసి గెలిపించిన ఘనత మీకే దక్కిందని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అయితే ఒక ఆశయం కోసం, ఒక ఆలోచనతో మీరందరూ ఓట్లేశారు. అప్పటి వరకు దోపిడీ చేసిన ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి మళ్ళీ మీ ఆశల్ని ఏ ప్రభుత్వం అయితే నెరవేరుస్తుందో ఆ ప్రభుత్వానికి పెత్తనం కట్టే పరిస్థితికి మీరు అందరూ వచ్చారు. నాకు ఎప్పుడో అనంతపురం జిల్లా అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం. అనంతపురం జిల్లాలో రాయదుర్గ్ అంటే ఇంకా ఎక్కువ అభిమానం ఉండే నియోజకవర్గం. దీనికి కారణం అనంతపురం జిల్లానే వెనుకబడిన జిల్లా, రాయదుర్గం అయితే ఇంకా బాగా వెనుకబడిపోయిన ప్రాంతం. ఇప్పుడే ఎమ్మెల్యే చెప్పాడు, దేశంలోనే ఇలాంటి ప్రదేశం ఉండదు. ఒక స్థాయిలో అయితే నేను ముఖ్యమంత్రిని 14లో ఈ యొక్క రాయదుర్గ ప్రాంతంలో ఎడారిగా మారిపోతుందంటే, ఎడారిగా మారిపోకుండా ఉండడానికి ఏం చేయాలనో అలాంటి కార్యక్రమాలు చేపట్టాను. ఇప్పుడు కూడా ఇప్పుడే చెప్పాడు, మళ్ళీ కొన్ని ప్రాంతాల్లో ఎడారి సూచనలు ఉన్నాయని చెప్పారు. నేను ఒకటే చెప్తున్నా, ఎడారి కానీయను ఈ రాయదుర్గని అన్ని విధాల ఆదుకొని మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఆ రోజే మొత్తం మీరు చూస్తే ఒక్క అంద్రి నీవా పైన 4,500 కోట్లు ఖర్చు పెట్టాం. రాయలసీమలో 12,500 కోట్ల రూపాయలు ఒక్క ఇరిగేషన్ కోసం ఖర్చు పెట్టాం. ఏదే జీడిపల్లి భైరవాని తెప్ప ఎత్తిపోతల పథకానికి 968 కోట్ల రూపాయలు మంజూరు చేసి 35% పనులు కూడా పూర్తి చేశాం. మళ్ళీ ఈ నియామకాలు సాక్ష్యంగా చెప్తున్నా, దీన్ని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే సమయంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే నేను ఆంజనేయ స్వామిని కూడా చూశాను. ఏదైనా మనం ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తే ముందు ఆంజనేయుని తలుచుకుని అక్కడి నుంచి పని ప్రారంభిస్తాం. నేను కూడా మీ ఊరి అభివృద్ధి కోసరం, ఈ ప్రాంత అభివృద్ధి కోసరం నాకు ఆ శక్తిని ధైర్యాన్ని తెలివితేటలిమ్మని ఆంజనేయ స్వామిని ప్రార్థించి ఇక్కడికి వచ్చాను. నేను నా లెక్క ప్రకారం తిరుగు లేకుండా మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది, దాంట్లో అనుమానం లేదు. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, నేను ఎప్పుడూ పేదల పక్షానుండాలని చెప్పేది నా ఆలోచన. ఏ నిరుపేదలైతే ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి పూర్తిగా అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాం. నేను ఎన్నికల కంటే ముందు చెప్పాను, ఆ రోజు నేను మీకు ఇచ్చిన హామీ పింఛన్లు పెంచుతానని చెప్పాను. పింఛను కూడా ఏప్రిల్ నుంచి ఇస్తానని మీకు హామీ ఇచ్చాను. ఈరోజు మీరు చూస్తే 4,000 రూపాయలు 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు ఒకేసారి పెంచి ఏప్రిల్ మే జూన్ 3 నెలలకు కూడా ఒకేసారి మీకు పింఛన్లు అందించాను. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, ఈ పింఛన్లు పెట్టింది నందమూరి తారక రామారావు గారు 35 రూపాయలతో 84-85లో పెట్టారు. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత దాన్ని 70 రూపాయలు చేశాను. మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014-15లో 200 నుంచి 2,000 రూపాయలు పెంచింది తెలుగుదేశం ప్రభుత్వం నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ
3,000 నుంచి 4,000 చేశాను. 64 లక్షల మందికి ఇస్తున్నాం. 5 నెలల్లో మీరు చూస్తే 18,000 కోట్ల రూపాయలు ఈ విధంగా పేదవాడికి ఇచ్చామంటే నాకు అనిపిస్తుంది నా జీవితం ధన్యమైందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేదవాళ్ళకు న్యాయం చేశాను కాబట్టి 64 లక్షల మందికి 2,709 కోట్ల రూపాయలు నెలకిస్తున్నాం. ఇది చూస్తే 33,099 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఒక్క పింఛన్ల మీద ఖర్చు పెట్టే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే, ఓసారి ఇక్కడ మీరున్నారు, పక్కన కర్ణాటకకు వెళ్తారు, మళ్ళీ ఒక నెల మీరు పింఛన్ తీసుకోకపోతే ఆ పింఛన్ క్యాన్సిల్ అయిపోతుంది. కానీ నేను ఈరోజు ఆలోచించింది, ఒక నెల తీసుకోకపోయినా, 2 నెలలు తీసుకోకపోయినా, 3 నెలల పింఛన్ మీకు ఇచ్చే ఏర్పాటు చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దీనిపైన ఈరోజు మీరు చూస్తే దగ్గర దగ్గర 17 కోట్ల రూపాయలు అదనంగా దీనికి ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క 21,788 మంది మామూలుగా ఈ ప్రభుత్వం లేకపోతే నష్టపోయేవారు, వారందరికీ ఈ నెలకు ఇస్తాం, రాబోయే రోజుల్లో కూడా ఇస్తాం. ఎవరైనా సరే మగవాళ్ళు చనిపోతే ఆ ఇల్లు అనాథ కాకూడదని భార్యకు ఇమ్మీడియట్గా పింఛన్ ఇచ్చే ఏర్పాటు చేశాను, ఆటోమేటిక్గా మీకు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు అనంతపురం జిల్లాలో 284,069 మందికి పింఛన్లు వస్తున్నాయి. బొమ్మన్హల్లో 6,449 మందికి 2,82,00,000 ఇస్తున్నాం. నిమకల్గమరో 306 మందికి 13,85,000 నెలకు పింఛన్లు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఎక్కడికక్కడ మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడా దేశంలో మరుగు ఇవ్వడం లేదు. దగ్గర దగ్గర 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు వాళ్ళకు ఉండే సమస్యను బట్టి పేదవాళ్లకు సహాయం చేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఇక్కడున్నారు, పక్క రాష్ట్రం కొద్దిగా బార్డర్కి వెళ్తే కర్ణాటక వస్తుంది. మీరందరూ కూడా కన్నడలోనే మాట్లాడుతున్నారు. ఈరోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు కర్ణాటకలో 1,200 ఇస్తారు. నేను ఇచ్చేది 4,000 రూపాయలు ప్రారంభమే. పక్కన బార్డర్ దాటితే 1,200. మీకు ఈ వ్యత్యాసం కనపడతా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు కేరళలో 1,600, ఒరిస్సాలో 700, తెలంగాణలో 2,016, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో, వెస్ట్ బెంగాల్లో 1,000 రూపాయలే. అంటే పేదల పట్ల ఏ విధంగా ఆలోచిస్తున్నాం? 64 లక్షల కుటుంబాలని మీరు ఉద్యోగంలో ఉంటే ఏ విధంగా జీతం వస్తుందో, మొదల తారీఖున మీ ఇంటికి వచ్చి మళ్ళా మీకు ఆ పింఛన్ ఇచ్చిన తర్వాత నేను రాబోయే రోజుల్లో మళ్ళా మీకు ఫోన్ చేస్తా. ఎవరైనా కానీ ఎక్కడైనా ఆలస్యం వహిస్తే వాళ్ళపైన చర్య తీసుకోవాలని ఆలోచన చెప్తున్నాను. నేను ఒక పవిత్రమైన భావంతో, పవిత్రమైన ఉద్దేశంతో మీకు పింఛన్ ఇచ్చినప్పుడు దాన్ని సక్రమంగా మీకు అందజేసి మీకు న్యాయం చేసే బాధ్యత ఈ అధికార యంత్రాంగానికి అప్పచెప్పానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్క పైసా అవినీతి ఉండదు. ఎక్కడో సచివాలయంలో కూర్చోవడం కాదు, రచ్చబండ మీద కూర్చోవడం కాదు, నేరుగా మీ ఇంటికి రావాలి, మిమ్మల్ని ఆప్యాయంగా పలకరించాలి, మీకు ఇవ్వాల్సిన డబ్బులు మీకు ఇచ్చి. నేను అందుకే ఒక కార్యక్రమం పెట్టాను, పేదల సేవలో అన్నాను.
అంటే ఉద్దేశం ఏంటంటే ప్రతి నెల మొదటి తారీఖున ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది ఈ పేదవాళ్ళ గురించి ఆలోచించాలి. వాళ్ళు ఆలోచించడం అంటే వారి ఇంటికి వచ్చి వారి కష్టాలు చూస్తే వాడు పడే కష్టాలు మనకు అర్థమవుతాయి. దానివల్ల ఇంకా బాగా చేసే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఇలాంటి పవిత్రమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను, నేను కష్టపడేది మీకోసరం. నేను ఎన్నికల కంటే ముందు ఒక మాట చెప్పాను, పేదవాళ్లకు న్యాయం చేస్తాను, కష్టపడి సంపాదిస్తాం. కష్టపడి సంపాదన చేయాలంటే అభివృద్ధి జరగాలి, సంపద సృష్టించాలి, దానివల్ల ఆదాయం పెరుగుతుంది. పెరిగిన ఆదాయాన్ని మళ్ళీ ఈ పేదవాళ్ళకు ఖర్చు పెట్టడానికి నేను నిరంతరం శ్రద్ధగా ఉంటాను, నిరంతరం శ్రమిస్తానని చెప్పి